చెండూరు రావాలంటే దాదాపు 2 గంటలు పట్టింది. పెట్రోల్ బంక్లు ఫుల్ అయిపోయినాయి, పొలాలు ఫుల్ అయిపోయినాయి, రోడ్లు ఫుల్ అయిపోయినాయి. కానీ అందరి చేతిలో జెండా కనబడుతుంది, టీఆర్ఎస్లో ధర్నా ర్యాలీ అయితే వాళ్ళ బాటిల్ కనబడుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ, జై తెలంగాణ అంటూ, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ గడ్డిస్తూ గాంధీస్తూ స్వచ్ఛందంగా ఎన్ని మొత్తం మునుగోడు అంతా కూడా ఇటుకు వచ్చేది. దీని ద్వారా ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం ఇస్తున్నారు, మద్దతు ఇస్తున్న విషయం దీని ద్వారా స్పష్టమైంది. ఈరోజు ఆ ర్యాలీ చూస్తుంటే అదే విజయయాత్ర కనబడుతుంది నాకు. చాలామంది మురుగుతున్నాడు అక్కడక్కడ. రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, ఎవరికి వస్తున్న ఇందుకే రాజీనామా చేశారు, ముఖ్య ఫామ్ హౌస్లో ప్రగతి భవన్ నిన్ను వాళ్ళ లెంకలపల్లికి పట్టుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డి గారు. లాస్ట్ గాడి లెంకలపల్లి అక్కడ కూడా ఓట్లు వేస్తలేరు, కానీ ఓటు అమ్ముకునే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దుబ్బాకలో గదే జరిగింది, ఇవాళ హుజాబాద్లో గదే జరిగింది, జేఎస్ఎంసీలో గదే జరిగింది, ఈడ కూడా అదే జరగబోతున్నది. రాజగోపాల్ రెడ్డి గారి మీద కాంట్రాక్ట్ ఇచ్చారు, నేను అడుగుతున్న రాష్ట్రం సిగ్గుండాలి, కొంచెం అకలు ఉండాలి. రాజగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కాంట్రాక్టర్ అయినాయి, చెప్పుడు తప్పే ఉన్నది. అంటే కాంట్రాక్టర్ ఫస్ట్ నుంచి పైసలు అయినా కదా, వాళ్ళ కుటుంబం నేపథ్యం తెలుసుకోసారి. మరి నీద నీ బిచ్చ బతుకుని ఏముంది కదా, నీ రథాన్ని గుంజుకపోయా కాదే, నేను అటు అయిపోయినా నీ రథాన్ని గుంజుకపోయా ఫైనాన్స్తో వచ్చి. మరి అలా విమానం 100 కోట్లతో విమానం ఎట్లా కొంటున్నావు, 1000 కోట్లు ఎట్ట వచ్చినాయి, 1000 కోట్లు ఎట్ట వచ్చాయి, దుబాయ్లో మస్కట్లో లండన్లో ఇంగ్లాండ్లో పైసలు ఎట్ట పెడుతున్నావు, రా చర్చకు రాను. నీ కుటుంబం ఇలా లిక్కర్ స్కాము, డ్రస్ స్కాము, చీకోటి ప్రవీణ్ స్కాము, ఇవన్నీ స్కామ్ల వల్ల నీ కుటుంబం అడ్డగోలు సంపాదించింది వాస్తవం కదా, దాని మీద చర్చకు రాను. అడుగుతురియాలి డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళి అడుతున్నారు, పెన్షన్లు ఎందుకు ఇస్తలో రాష్ట్ర ముఖ్యమంత్రి అడుతున్నాడు, 150 గొర్రెల యాదవ అకౌంట్లు వేసినావు, హుజాబాద్ ఏం చేసినావు, దళిత బంధు అని చెప్పినావు, 10 లక్షల రూపాయలు అకౌంట్లు వేసినావు, నీ నువ్వే కాన్ఫర్ట్ ఇచ్చుకున్నావు. అది బీజేపీ నెట్టే ప్రశ్న హుజాబాద్లో వాళ్ళు అమ్మలే. లాస్ట్కి ఏం చేసినావు, ఎన్నికల తర్వాత మంచి ముఖ్యమంత్రి ఊడ్చుకుంటే, నేను ముఖ్యమంత్రి నేను చెప్పింది రేపు వాస్తవం కదా, రేపు 10 ఏళ్ళకి అకౌంట్ పైసలు తీసుకోరన్నాడు తెల్లారి. మళ్ళీ ఆయన కాన్ఫరెన్స్ కొండ 10 లక్షల రూపాయలు వేసాడు, ఎన్నికలు కాగానే మళ్ళీ వాపసు తీసుకుపోయాడు. ఇలా 150 రూపాయలు ఇవ్వాలా పేరు నేను నువ్వు ఆపుకున్నావు, నువ్వే ఫ్రీజ్ చేసినావు నువ్వు కూడా. లాస్ట్కు మళ్ళీ ఎన్నికలు కాగానే మళ్ళీ వాపసు తీసుకుపోతాడు. హుజూర్ నగర్లో నువ్వు ఎన్నికలు గెలిచినాక ఏం చేసావు ఎప్పుడు, నాగార్జునసాగర్లో ఎన్నికలు గెలిచినాక నువ్వు ఇచ్చిన హామీలు ఏమి పెట్టుకున్నావు. కాబట్టి మునుగోడు ఎన్నికలు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే కావు, తెలంగాణలో పేద ప్రజల యువత మహిళల యొక్క రైతుల యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మునుగోడు ఎన్నికలు. దేశమంతా ఎదురుస్తున్నది మునుగోడు ప్రజలు, నిజాయితీగా వివరించే ప్రజలు, నిక్కచ్చిగా వివరించే ప్రజలు. ఎట్టి బస్సులో డబ్బులకు మద్యానికి మంత్రులకు ఎక్కడ అమ్ముడు అని ప్రజలు మునుగోడు ప్రజలు ఎక్కడ గుణపాఠం చెప్పాలో పక్క గుణపాఠం చెప్తారు. ఎట్టి వల్ల భారీ మెజార్తోని ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి శాసనసభను గెలిపిస్తే సంవత్సరం టైం ఉన్నా కూడా ఈరోజు ముందే రాజీనామా ఎందుకు చేస్తాడా, పైసలు ఉంటే ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇస్తాడు రాజగోపాల్ ఎందుకు పోలే, మరి ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఇస్తాడు రాజగోపాల్ ఎందుకు పోలే, అప్పుడు రాజగోపాల్ రెడ్డి మంచోడు, ఇప్పుడు ఎన్నికల్లో పోటీస్తే రాజగోపాల్ మంచోడు కాదు. అది ఎవరి వరకు మునుగోడు ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు. కాబట్టి ఎట్టి బస్సులో ఇలా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గెల్లంచేది, ఇలా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నారు, గుంట నక్కలు గుంపులుగా వస్తున్నాయి, రాజగోపాల్ సింహం సింగిల్గా వస్తున్నాడు, ఎట్టి మనం గెలవబోతున్నారు.